హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అయితే ట్రైన్ లాగ్ చేయబోతున్నాం. కాచిగూడ నుంచి మెదక్కి అయితే ప్యాసింజర్ ట్రైన్లు అయితే వెళ్ళబోతున్నాం. వివరాలని లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. బ్యూటిఫుల్ డీజిల్ లోకైతే మన ట్రైన్ దూసుకొచ్చేస్తుంది కాచిగూడలోని ప్లాట్ఫామ్ 1 మీదకైతే. ఫ్రెండ్స్, ఇది అన్రిజర్వ్డ్ ఎక్స్ప్రెస్ అనమాట, అంటే ప్యాసింజర్ అనమాట. సో ప్రతిరోజు మార్నింగ్ 7 నుంచి కాచిగూడ నుంచి మెదక్కి అయితే వెళ్తుంది, తిరిగి మళ్ళీ సాయంత్రం అయితే 5 అయితే మెదక్ నుంచి అయితే రిటర్న్ ఉంటుంది ఉంటుంది. సో మనం ట్రైన్ ఎక్కి జర్నీ చేస్తే మిగిలిన అన్ని కూడా మనం మాట్లాడుకుందాం. డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మేము ఇస్తాము. ట్రైన్ బయలుదేరింది కాచిగూడ నుంచి మెదక్. కాచిగూడలో మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 1 మీద నుంచి అయితే బయలుదేరుతుంది. ఫ్రెండ్స్, పెద్దగా క్రౌడ్ అయితే ఏం లేరు, ఎక్కడ కూడా జనాలు బాయతో ఒక 10-20 మంది మాత్రమే ఎక్కువ ఉంటారు. బాయ్ బాయ్ కాచిగూడ, మళ్ళీ సాయంత్రం కలుద్దాం. ఫ్రెండ్స్, ఇదంతా కూడా పార్సల్ ఆఫీస్ అన్నమాట, కౌంటర్. బ్యూటిఫుల్ డీజిల్ లోకి అయితే ఇక్కడ మనం అయితే స్పాట్ చేసాం. ఫ్రెండ్స్, కాచిగూడ నుంచి బయలుదేరగానే మన ఫస్ట్ స్టేషన్ అనమాట విద్యానగర్. అది మన ట్రైన్ కనీసం ప్లాట్ఫామ్ మీదకి కూడా వెళ్ళలేదు, అంత చిన్నగా ఉంది స్టేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్న ట్రైన్ వచ్చైతే అన్రిజర్వ్డ్ ఎక్స్ప్రెస్ అనమాట, అంటే ప్యాసింజరే అనమాట. సో ఇది మార్నింగ్ కాచిగూడలో మార్నింగ్ 7:45 అయితే బయలుదేరి 11:10 కల్లా మెదక్కి అయితే వెళ్తుంది. సో ఇక ట్రైన్ నెంబర్ వచ్చి 07577 అనమాట. టికెట్ ప్రైస్ వచ్చి 30 రూపీస్ అనమాట. సో కాచిగూడ నుంచి మెదక్కి 2 ట్రైన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మార్నింగ్ 7:45 ఒకటి ఉంది, తర్వాత ఈవినింగ్ 7:10 ఒకటి అయితే ఉందన్నమాట. ఈవినింగ్ 7:10కి వెళ్ళేటువంటి ట్రైన్ నెంబర్ వచ్చేమో 07850 అనమాట. ఇది నైట్ 10:30కి అయితే మెదక్కి అయితే వెళ్తుంది. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేక కింద డిస్ప్లే చేస్తూ ఉంటాను, చూడండి ఫ్రెండ్స్. పైన మెట్రో వెళ్తే బాగుంటది అప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది ప్యాసింజర్ ట్రైన్ కదా, మనం సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 29 స్టాపుల్లో అయితే ఇది ఆగుతుంది. సో చాలా టైం అయితే తీసుకుంటుంది అన్నమాట. సికింద్రాబాద్కి వచ్చాం మనం. ఫ్రెండ్స్, మీకు ఒక లైన్ కనిపిస్తుంది చూసారా, ఇది సికింద్రాబాద్కి వెళ్ళేటువంటి మెయిన్ లైన్ అండి. మన కాచిగూడ అంటే సికింద్రాబాద్కి ముందు ఉంటుంది కాబట్టి దాని పక్క నుంచి అయితే మనం వస్తాం అన్నమాట. సో ఈ మెయిన్ లైన్ మీద నుంచిగా మనం మెదక్కి అయితే వెళ్తాం. బొల్లారం, తర్వాత మేడ్చల్, తర్వాత అక్కన్నపేట, ఆ లూన్లో మనం మెదక్కి అయితే వెళ్తాం అన్నమాట. ఇప్పుడు వెళ్తున్నటువంటి ట్రైన్ వచ్చేది తిరుమల ఎక్స్ప్రెస్ అన్నమాట. అది మన అమ్ముగూడ స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోయాం. స్టేషన్లో ఎవరు ఎక్కలేదండి, కనీసం 1 నెంబర్ కూడా ఎక్కినట్లేరు. ట్రైన్ అంతా ఫుల్ ఖాళీ, మొత్తం బోగీలన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి, ఎవ్వరూ లేరు ట్రైన్ అంతా కూడా ఖాళీగా ఉంది.
చూసారు ప్యాసింజర్లు ఎలా పడుకొని గేమ్స్ ఆడుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎలా పడుకొని ఉన్నారు. ఆయన మొత్తం ఖాళీయే. మొత్తం కూడా ఖాళీగానే. స్టేషన్స్ మాత్రం లొకేషన్స్ మాత్రం బీభత్సంగా ఉన్నాయి ఫ్రెండ్స్. సూపర్ అయితే సూపర్ ఉన్నాయి. అసలు మీకు వీలైతే వీడియో చివరిలో కొన్ని ఫొటోస్ పెడతాను చూడండి. అద్భుత లొకేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. గ్రీనరీ అయితే ట్రైన్ జర్నీ అయితే బోరింగ్ ఉంది కానీ లొకేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఊరి పేరు లేదు బోర్డు. ఫ్రెండ్స్ ట్రైన్ అయితే ఫుల్ వ్యూ అనమాట. మనం ఎక్కడో చివర్లు అయితే ఉన్నాం మనం. లాస్ట్ నుంచి మూడో బోగీ మంది. సో ఫుల్ వ్యూ అయితే చూడండి ట్రైన్ మొత్తం. ఫ్రెండ్స్ ఈ మెదక్ జర్నీ చాలా బోరింగ్ అయితే ఉంది. అసలు ఏమీ లేవు స్టేషన్స్లో, ఏమీ లేవు. ఒక స్నాక్స్ ఐటమ్స్ లేవు, ఏమీ లేదు. తర్వాత మా పిచ్చ బోరింగ్. ట్రైన్ అంతా కూడా బీభత్సమైన ఖాళీగా వెళ్తుంది. ఇవి కొత్త లైన్ అనుకుంటా, అందుకనే బాగా జనాలు ఎవరు కూడా లేరు. సో చూద్దాం ఇంకా ముందు ముందు వెళ్ళే టైం. ఇంకా క్రౌడ్ ఎక్కుతారులే చూద్దాం. క్రౌడ్ అంతా దిగే వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కే వాళ్ళు ఎవరైతే ఎక్కలేరు. చాలా తక్కువ 1-2% అయితే మాత్రం ఎక్కుతున్నారు. సో మెదక్ వెళ్ళేసరికి ఎంతమంది ఉంటారో. ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోతుందో వెయిట్ చేస్తాం. మేబీ అదర మేడ్చల్ జంక్షన్ ఏదో ఉన్నట్టుందో. ఆ జంక్షన్ దాటిన తర్వాత నుంచి ఏమైనా క్రౌడ్ పెరిగిందో చూద్దాం. మొత్తానికి మన ట్రైన్ వచ్చి మేడ్చల్కి అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకైతే వచ్చింది. సో ఇక్కడ కొద్దిగా క్రౌడ్ కనిపిస్తున్నారు. చూస్తున్నారు కదండి పొరపాటును కూడా. ఎవరు మెదక్ ట్రైన్ ఎక్కదు. ఒకవేళ ఎక్కాలనుకుంటే మట్టికి ఎవరైనా సరే సికింద్రాబాద్ స్టేషన్లో ఏమైనా కొనుక్కోండి. ఈ మెదక్ వరకు కనీసం వాటర్ బాటిల్ కదా, కనీసం ఒక చాక్లెట్ కూడా దొరకదు ఈ దిక్కుమాల ట్రైన్. చెయ్ ఆగుతా ఆగుతూ వెళ్తున్నాడు కానీ అండి. వెళ్ళిన చోట మాత్రం ఏవచ్చమైన స్పీడ్తో గుమ్మేస్తున్నాడు అండి. 100 above వెళ్తే ట్రైన్ స్పీడ్ అయితే ఉంటుంది. చాలా స్పీడ్గా వెళ్తున్నాడు వెళ్ళిన చోట మాత్రం. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ట్రైన్ ట్రాక్స్ కింద వేసి దిమ్మలో కన్స్ట్రక్షన్ అవుతుంది చూడండి. ఇవన్నీ కూడా అదే ఫ్యాక్టరీ అనమాట. ఫ్రెండ్స్ కాచిగూడలో బయలుదేరిన దగ్గర నుంచి ఎక్కడ కూడా స్నాక్స్ ఐటమ్స్ రాలేదు. వడియారం అనేటువంటి స్మాల్ విలేజ్ దగ్గర అయితే ఇలా ఆలు సమోసా కొంచెం వడలు అయితే దొరికినాయి. సో మీరు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా. ఫ్రెండ్స్ 2014 అక్కన్నపేట నుంచి మెదక్కి అయితే ఫౌండేషన్ స్టోన్ అయితే జరిగింది. సో 2022 అయితే ఫస్ట్ ట్రైన్ అయితే మనం స్టార్ట్ చేశారనమాట.
సో మన కాచిగూడ నుంచి మెదక్ అయితే 2 ట్రైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మార్నింగ్ 7:45కి అయితే ఒకటి ఉంది, తర్వాత ఈవినింగ్ 7:10కి అయితే ఒకటి ఉంది. అదేవిధంగా మెదక్ నుంచి కూడా 2 ట్రైన్స్ అయితే మనకి అవైలబుల్లో ఉంటుంది. మార్నింగ్ 5:45కి ఒకటి ఉంది, ఈవినింగ్ 5కి అయితే ఒకటి ఉంది అన్నమాట. డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవన్నీ కూడా చెక్ చేయండి ఒకసారి. సో ట్రైన్ జర్నీ చూసి ఎంజాయ్ చేయండి. ఓ పక్క ఎండ బీభత్సంగా ఉంది ఫ్రెండ్స్, 45 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అయితే ఉంది. సో ట్రైన్ అయితే 1 అవర్ లేట్లో అయితే వెళ్తున్నాం, కానీ లొకేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదంతా కూడా వాటర్ లేనటువంటి ప్రాంతం అన్నమాట. ఇదంతా కూడా లొకేషన్స్ ఈ కొండ ప్రాంతం, తర్వాత చిన్న చిన్న అడవులు గుండా వెళ్తే ట్రైన్ అయితే వెళ్తుంది. సో లొకేషన్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్, చూసి ఎంజాయ్ చేయండి. మన పూరే సమీపూరే వచ్చింది, దాని తర్వాత మెదక్ షమ్నాపురా, దీని తర్వాత మెదక్. చాలా చిన్న స్టేషన్ ఫ్రెండ్స్ షమ్నాపూర్ అంట, దీని తర్వాత మెదక్ స్టేషన్ అన్నమాట. చాలా చిన్నది, చిన్న బిల్డింగ్ మాత్రమే ఉంది. కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు, ఇంకా వర్క్స్ కూడా పూర్తిగా కంప్లీట్ అయితే అవ్వలేదు. చాలా బాగుంది. ఫైనల్లీ మనం మెదక్కి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్, 1 అవర్ లేట్తో. 11:10కి రావాల్సిన టైం 12:10కి అయితే వచ్చింది. ఎండ మాత్రం మామూలుగా కాదు, షేకాడిచ్చేస్తుంది. సో మెదక్లో అయితే 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. మనం ట్రైన్ ఆగింది అయితే ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అనమాట. సో ఇదే ట్రైన్ మళ్ళీ సాయంత్రం 5కి అయితే బయలుదేరుతుంది, ఇక్కడ ఆగిపోద్ది అనమాట ట్రైన్ వచ్చేసరికి. సో ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే, మెదక్ ట్రైన్లో జర్నీ చేయాలనుకుంటే పిల్లలతో వచ్చే వాళ్ళు అయితే ఖచ్చితంగా వాటర్ బాటిల్ స్నాక్స్ ఐటమ్స్ ముందే కొనుక్కొని తీసుకోండి ఫ్రెండ్స్. మధ్యలో ఎక్కడా కూడా ఏ స్టేషన్లో కూడా వాటర్ బాటిల్స్ కానీ స్నాక్ ఐటమ్స్ కానీ ఏమి రావట్లేదు, చాలా ఇబ్బంది పడతారు. సో అదేవిధంగా రిటర్న్లో బయలుదేరేటప్పుడు కూడా సేమ్ అలాగే ముందే అన్నీ రెడీ చేసుకోవడం చాలా బెస్ట్ ఫ్రెండ్స్.
మెదక్ రైల్వే స్టేషన్ అన్నమాట. ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్. మొత్తం 2 ప్లాట్ఫామ్స్ అయితే మెదక్ స్టేషన్లో. సో దిస్ ఈజ్ ఫస్ట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మనం అవుట్ సైడ్కి అయితే వెళ్దాం, బయటికి వెళ్తాం. లోపల స్టాల్స్ ఉన్నాయి కానీ స్టాల్స్ అయితే క్లోజ్ చేసేస్తున్నాయి. కొత్తగా స్టార్ట్ చేశారు కదా స్టేషన్, ఇంకా పూర్తిగా ఏం పెట్టినట్లేరు. స్టేషన్ మేనేజర్కి రూమ్ దగ్గర చూడండి, వాల్ ఆర్ట్స్ అయితే ఎంత బాగున్నాయో జూమ్ చేస్తుంది కానీ. వాల్ ఆర్ట్స్ సూపర్ ఉన్నాయి కదా. సో ఇదైతే ఎగ్జిట్ అన్నమాట. లెఫ్ట్ అయితే బుకింగ్ కౌంటర్స్, బుకింగ్ టైమ్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ అయితే ఏమీ లేదు. సో ఓవరాల్గా ఇది మెదక్ స్టేషన్. ఎవరన్నా మెదక్కి ప్రయాణం చేయాలనుకుంటే ఖచ్చితంగా వాటర్ బాటిల్, స్నాక్స్ అయితే తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీ లేదు, గొంత అండిపోయి చచ్చిపోతున్నాం ఈ సమ్మర్లో. సో ఖచ్చితంగా వాటర్ బాటిల్, స్నాక్స్ అని తెచ్చుకోండి. పిల్లలు ఉన్న వాళ్ళు అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి. వాటర్ అన్నీ కూడా క్యారీ చేయండి, స్నాక్స్ అన్నీ కూడా క్యారీ చేయండి. ఇక్కడ ఎటువంటి స్టాల్స్ కూడా లేవు. మేము తెచ్చుకోవాలన్నా కనీసం సెంటర్కి వెళ్ళాలి, 2-3 కిలోమీటర్స్ దూరం వెళ్ళాల్సి వస్తుంది పరిస్థితి. ఫ్రెండ్స్ బయట నుంచి అయితే మెదక్ స్టేషన్ అయితే ఈ విధంగా ఉంది. కొత్త స్టేషన్, ఇది ఎంట్రన్స్ గేట్ అన్నమాట.